మామూలుగా అయితే ఒక మ్యాజిక్ ఫిగర్ రావాలి 226000 ఓట్లంటే 113000 ప్లస్ ఒక ఓటు వచ్చేంత వరకు ఎంచుతూనే ఉండాలి అది మూడో కౌంట్ ఓటు గాని నాలుగో ఓటు గాని ఐదో ఓటు గాని అలా చేయకుండా 2 రౌండ్స్ అయిపోతానే ఎలక్షన్ కమిషన్ రాసింది ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ విజయవాడకు స్టేట్ కి రాసి మ్యాజిక్ ఫిగర్ అందలేదు కాబట్టి దీని డిక్లేర్ చేయాలా వద్దా అని రాసి వాళ్ళ తెలుగుదేశం క్యాండిడేట్ చెప్పిపోయింది మీదే డిక్లేర్ చేస్తున్నాం నేను ఎలక్షన్ కమిషన్ దీని రాజకీయంగా వాడుకోవాలా దీని ఏదో మేమంతా చేసేసామో అని చూపించాలని ఒక ప్రయత్నంలో భాగంగా వచ్చి రాత్రి 3 గంటల వరకు ఆడ రోడ్ల మీద దొల్లన్నారు వాళ్ళకి చెప్పిపోయినారు ఎందుకు మేము రాసాము క్లారిఫికేషన్ డిక్లేర్ చేయాలని ఎందుకంటే అందుముందు టీచర్లది కూడా రాసి డిక్లేర్ చేశారు దీనికి రాసి డిక్లేర్ చేయాలని చంద్రబాబు నాయుడు నిన్న ఇక్కడ చెప్పారు ఆర్ఓలను ప్రభావితం చేస్తున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అని కౌన్సిల్ లో కూడా వీళ్ళంతా గందరగోళం చేశారు వాళ్ళకి ఆల్్రెడీ చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆర్ఓ చెప్పింది డిక్లేర్ చేస్తున్నామని సో మేము ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి అది ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి అది వాళ్ళు ఏ విధంగా మొదటే మేము చెప్పినా మేము ఆల్టర్నేట్ చెప్పిందము లాస్ట్ వరకు వచ్చి మమ్మల్ని మబ్బెబెట్టి ఆర్ఓ గారు ఈ విధంగా చేశారు చంద్రబాబు చెప్పినారు దాన్ని రాజకీయం చేశారు కౌన్సిల్ లో వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదేదో ధర్నాలు చేశారు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు ఐ ఛాలెంజ్ మా ముఖ్యమంత్రి మాట్లాడలేదు నువ్వు ఆర్ఓ తో 8 సార్లు మాట్లాడావు అని ఐ ఛాలెంజ్ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు అక్కడ ఉన్న క్యాండిడేట్ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తాను వీళ్ళు పక్క పోతున్నారని సో ఆ విధంగా మీరు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎలక్షన్స్ మేమేమి గెలుపోటంలని సాధ్యం అది ఒక సైడ్ అటువైపు వస్తుంటే అది ఎటు ఒక సైడ్ ఇటువైపు వస్తుంటారు దాని గురించి మనం మాట్లాడలే కానీ ఒక హక్కు ఒక క్యాండిడేట్ కు ఉన్న హక్కును కూడా హరించే హక్కు ఎవరికుంది ఆ క్యాండిడేట్ కు ఉన్న హక్కును కూడా ఇది చేయకుండా రీకౌంట్ చేశారు సో ఇది దీని మీద మేము ఇలా లీగల్ గా కూడా కోర్టుకు వెళ్లి ఏ విధంగా చేయాలి ఎందుకంటే ఆమె అన్ని చోట్ల యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇలా తప్పిదాలు జరిగింది కాబట్టి ప్రతి తప్పును రికార్డ్ చేసినాం కాబట్టి వాటిని కోర్టుకు కూడా పోతున్నాము చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు ఆయన మొత్తం వ్యవస్థ ఏ వ్యవస్థ తన మేనేజ్ చేయలేదండి ఇంత ముందున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ దగ్గర మొదలు పెట్టుకుంటే ఇంకెన్నెన్ని వ్యవస్థలు అన్ని వ్యవస్థలను కూడా పార్టీని సింబల్ గుంజుకునే చోట మొదలు పెడితే ప్రతి ఒక్క చోట వ్యవస్థలు ఏ విధంగా మానిపులేట్ చేసినాడు మనం చూసాం నిన్న చెప్పిన పోయిందని ఎలక్షన్ కమిషన్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేసినారు మీరు సింపుల్ చెప్తున్నాం నేను అంతా ప్రచారం చేస్తా మొత్తం వైనాట్ 175 అని 106 లలో ఈ పల్స్ ఉందని ఇవన్నీ చెప్తూ ఉన్నారు నేను ఒక సింపుల్ విషయం చెప్తున్నాను మొదటి ఓటు టెక్నికల్ దీంట్లో రెండో ఓటు క్యాలిక్యులేట్ చేయాలనేది తర్వాత మొదటి ఓటు మీరు నేను ఒక పోటీకి దిగినప్పుడు ఎవరికి హైయెస్ట్ ఓటు వస్తే వాడు విన్నర్ కదా మీరు పీడిఎఫ్ మద్దతుతో కలిసిపోయినారు మేము సింగిల్ గా పోయినాం ఇంతవరకు అధికార పార్టీలో ఏ ఒక్క పార్టీ ఏ అసోసియేషన్ మద్దతు లేకుండా పోయిన పార్టీ ఏదన్నా ఉందంటే సింగిల్ గా వైఎస్ఆర్సీపీ మీరు పీడిఎఫ్ తో పోయినారు ముందు రోజు అవగాహన తెచ్చుకొని టీచర్లకు మీకు మద్దతు ఇవ్వాలని గ్రాడ్యుయేట్లు వాళ్ళు మీకు మద్దతు ఇవ్వాలి అని మీరు పొత్తుకుపోయినారు కానీ ఫస్ట్ ఓటు ప్రకారం చూసుకున్నామంటే అన్ని చోట్ల మాదే లీడ్ ఉంది పోని ఈ పల్సే మొత్తం పల్స్గా తీసుకున్నామంటే ఇంతవరకు 2007 లో వెంకట శివారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినాడు నెక్స్ట్ 2009 లో ఎవరు గవర్నమెంట్ వచ్చింది ఎవరు గవర్నమెంట్ వచ్చింది సో దీనిలో ఎవరైతే ఇది చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ పల్స్ని పబ్లిక్ పల్స్ కాలేదు ఇది ఒక అసోసియేషన్స్తో అన్నింటినీ కూడా ముడిపడి ఉంటే అంశం మేము ఏ అసోసియేషన్స్తోనూ ముడిపడలేదు వాళ్ళు రాజకీయం కోసం ముడిపన్నారు ఎలా రాజకీయం కోసం ముడిపన్నారు టీచర్ల ఎలక్షన్లో వాళ్ళని అడిగినారు కానీ టీచర్లకు వాళ్ళ ఓట్లు వేపీలే గ్రాడ్యుయేట్స్కి వాళ్ళతో అడిగినారు గ్రాడ్యుయేట్లు వాళ్ళతో వేయించుకున్నారు వాళ్ళని అట్టేట ముంచినారు ఇప్పుడు మళ్ళీ ఇదే పొత్తుతో ఈరోజు పీడిఎఫ్తో పొత్తుతో ఉన్నారు ఎలక్షన్లకు పోయేది ఉందే రోజుకో పొత్తు రోజుకో ఒకటితో ఉన్నారు వైనాట్ 175 అంటున్నారు ఎస్ వైనాట్ 175 మేము 175 చోట్ల మేము పోటీ పెడుతున్నామయ్యా నువ్వు 175 చోట్ల నీ క్యాండిడేట్లు ఉన్నారా ముందు క్యాండిడేట్లను తెచ్చుకో నీకు 175 చోట్ల 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ ఇంకా నీకు 175 విడిపోయిన ఆంధ్రప్రదేశ్లోనే నీ క్యాండిడేట్లు లేరే నువ్వేంది మమ్మల్ని అనేది సో మీకు క్యాండిడేట్లు లేరు ఎవడో ఒకరు మిమ్మల్ని మీ పల్లకి మీ సంఖ్యను ఎత్తుకొని మీ భుజాలు ఎత్తుకొని మోస్తే కానీ మీరు దాటలేరు మీరు మమ్మల్ని అండమేంది సో పొలిటికల్ సిస్టంలో ఒకదాని కాను ప్రతి సందర్భంలో ఈ దేశంలో ఆనియన్ రేట్లు పడిపోయినాయని కూడా ప్రభుత్వాలు దిగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక ఎమోషనల్గా ఒక సందర్భాన్ని తన ఇష్టానుసారంగా వాడుకొని జరిగిన సందర్భాలు ఎన్నో వందల్లో ఉన్నాయి ఎలక్షన్స్ సో దిస్ ఈజ్ నోవేర్ కన్సర్న్ టు ద రెఫరెండమ్ ఆర్ వాట్ ఎవర్ మే బి ఎస్
ఎక్కడైనా కానీ లోటుపాట్లు జరిగింటే ఖచ్చితంగా గెలుపోటమును సమీక్షించుకునే బాధ్యత రాజకీయ పక్షాలది, రాజకీయ పార్టీలది. డెఫినెట్ గా ఆ విధంగా అడుగులు వేస్తాం. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఓడిపోయామని ఇంకో విధంగాని కాదు. ఇక్కడ డెమోక్రసీ చట్టాలను అవహేళన చేస్తూ ఒక ఆర్ఓ ఒక ప్రతిపక్ష నాయకుడు దాని గురించి మాట్లాడడం, దాని గురించి ఇక్కడ ధర్నాలు చేసి రాజకీయంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాట్ ఎవర్ మే బి, ఒక నెక్స్ట్ జనరేషన్ వస్తున్న రాజకీయ నాయకులకి ఒక నిబద్ధతతో ఏ విధంగా చూపించాలనేది కాలం పోయింది. కేవలం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళను కూడా ఇంకా ఇలాంటి అబద్ధాలు మొత్తం వ్యవస్థను మీద లోబర్చుకునే విధంగా రాజకీయాలు చేయడం దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు నేను ఎందుకు మీకు అందరికి వివరిస్తున్నానంటే ఈ దీనిలో ఆర్ఓ మ్యానిపులేట్ చేసి మా క్యాండిడేట్కి న్యాయం చేయలేదు అనే ఆవేదనతోనే మేము చేస్తున్నాం. మీరు అనొచ్చు గవర్నమెంట్ మీదే కదా, కలెక్టర్లు మీ వాళ్ళే కదా, ఆర్ఓ మీ వాళ్ళే కదా, మరి మీరేం చేస్తున్నారు అని అనుమానం మీకు ఉండొచ్చు. ఎస్, ఇది ఇండిపెండెంట్ బాడీగా చూసామే తప్ప ఏ రోజు దీన్ని లోపరచుకోలేదు. అదే చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్తా, నేను మా వైసీపీ పార్టీలో చెప్తా. తాడిపత్రి ఎలక్షన్స్లో మున్సిపాలిటీ సీట్లలో ఒకే ఒక్క దాంట్లో మేము మేనాం. వాళ్ళు కమ్యూనిస్టు పొత్తు అన్ని తీసుకున్నా కానీ మేము ఒకే ఒక్క సీటుతో ఓడిపోయినాం. మేము ఒక్క సీటు ఓడిపోయిన ఆ రోజున్న పరిస్థితులలో మేము ఎట్లంటే అట్లా గెలిచేవాళ్ళం. కానీ మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరికి ఎన్ని సీట్లు వస్తే అదే పద్ధతిలో పోవాలని చెప్పేసి మేము చేయడం. ఆ రోజు మా ప్రభుత్వమే ఉంది. దాని తర్వాత అప్పుడు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఒకటే ఒకటి స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? నేను జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా నేను మున్సిపల్ చైర్మన్ కాగలిగినాను, లేకుంటే అయ్యేవాడిని కాదు అని. బికాజ్ వీ రెస్పెక్టెడ్ ది ఇన్స్టిట్యూషన్స్, మేమున్న వ్యవస్థలను గౌరవం ఇచ్చినాడు కాబట్టి ఆ రోజు అన్నాడు. నీ సంగతి ఏంది బాబు? ప్రకాశం డిస్టిక్లో జెర్పీ మాది వచ్చింది మెజార్టీ, కానీ మా వాళ్ళని లేకుండా కిడ్నాప్ చేసి తీసుకోమని చేసినారు. ప్రకాశం డిస్టిక్లో మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరు డిస్టిక్లో మున్సిపల్ కార్పొరేషన్, జెడ్పీ కర్నూలు డిస్టిక్లో, ఇవన్నీ కూడా మీరు మ్యానిపులేట్ చేసి చేసినది కదా. మీ పార్టీనే మ్యానిపులేషన్ మీద బతికినేది కదా. వైస్రాయ్ హోటల్లో 20 మందిని పెట్టుకొని 40 మంది వచ్చినారు, 60 మంది వచ్చినారు, 70 మంది వచ్చినారు, అట్లా కదా మీరు బతికినేది. మీరు మ్యానిపులేషన్, ఒక తరాన్ని మీ నిజాలను ఎందుకు దాచిపెడతారు? కాబట్టి ఈ వ్యవస్థలో వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదంటే మాకున్న హక్కును కూడా కలెక్టర్ గారు రీకౌంట్ చేయలేకపోతున్నా కానీ మేము ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ కంప్లైంట్ ఇచ్చామే తప్ప మేము ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలే. మేమేం మా వాళ్ళని మాకు డిక్లేర్ చేయమని అడగలే. జరిగిన తప్పిదాన్ని ఒకసారి సరి చేయండి, చెక్ చేయండి అని మాత్రం అన్నాం. అది కూడా చేపించుకోలేకపోయినాం. ఎందుకంటే మేము ఈ సంస్థలకన్నిటికీ కూడా, ఈ వ్యవస్థలకన్నిటికీ గౌరవం ఇచ్చినాం కాబట్టి. ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్లారిఫికేషన్స్? అని నేను చెప్పాను కదండి, గెలుపోవటంలో ఎవరికైనా వస్తాను. ఒక్కనే రాజా, నేను అనేది ఒకటే, గెలుపోవటంలో కామన్, కానీ ఆ గెలుపుకు కానీ ఆ ఓటమి వచ్చిన సందర్భంలో ఆ ప్రక్రియలో జరుగుతున్న లోపాలను కూడా ప్రజల దృష్టికి తీసుకొని రావడం మా బాధ్యత కదా. గెలిచినామని చెప్పేసి ఎక్కడికంటే అడిగిపోతామా? ఎక్కడికంటే అక్కడ చేసేసి గుద్దేసినాము, రిగ్గింగ్ చేసినాం, ఈడ్చిపడేసినాం, కొట్టినాం, చంపినాం, అది న్యాయంగా గెలిచినాం కదా అంటే గెలుపు అవుతుందా? కాదు కదా. మరి ప్రకాశం డిస్టిక్లో మాకు అంతమంది ఎంపీడీసీలు, అంతమంది జెడ్పీడీసీలు ఉన్నా కానీ జెడ్పీడీసీలు ఎన్ని ఎంపీపీలు పీక్కున్నారు, ఎన్ని చేస్తున్నారు, గెలుపు అవుతుందా? చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎస్, వి హావ్ గివెన్ కంప్లైంట్ ద ఆర్ఓ. వి ఆర్ నెక్స్ట్ ఆప్షన్ గా జ్యుడిషియల్ కూడా కంప్లైంట్ చేస్తున్నాము. ఖచ్చితంగా దీనికి మేమేమి, వాళ్ళు గెలిచారు ఇదేం కాదు, మా ఓట్లు తప్పిదాలు జరిగినది రీకౌంట్ జరగాలి అనేది మా డిమాండ్. దాని మీదే వెళ్తున్నాం. ఇఫ్ ఆల్ ఆ రీకౌంటింగ్ లో మా మెజార్టీ వస్తే దెన్ నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో దాని ప్రకారం పోతాం.